అయిపోయిందా? ఇంటెలిజెంట్ వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు. మీడియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు వచ్చినందుకు. ఆ బుక్ మీద రాసినట్టు మీరే మా జాతి రత్నాలు, థ్యాంక్ యూ సో మచ్. ఈ చిత్రం వెనుక ఒక త్రిమూర్తులు ఉన్నారండి, స్వప్నక్క, నాగశ్విన్ అండ్ ప్రియాంక. నేను ఒక వైజయంతి మూవీస్, స్వప్న సినిమా అంటే మీకు ఇట్లా ఎన్టీఆర్ గారి ఆ విగ్రహం యొక్క లెగసీ అన్నీ తెలుస్తూ ఉంటాయి. బట్ టేకింగ్ ఫార్వర్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ నాగి, ఐ థింక్ సూపర్. ఇది బాగా డబ్బా కొడుతుంది. బట్ సేమ్ గోస్ విత్ ప్రియాంక, కొంచెం రావచ్చు ప్రియాంక వేరే. బట్ నేను అనుదీప్, ఇందాక నవీన్ అన్నట్టు మేము స్క్రిప్ట్ అంతసేపు 2 అవర్స్ నవీనం, నిన్న కూడా ఫైనల్ డబ్బింగ్ ఒకటి ఉంటే పోయి చూసి వచ్చిన. నాకైతే ఈ సినిమా హిట్ లాగానే అనిపిస్తుంది, అంటే మరీగా హిట్ అని చెప్పినా కూడా మరి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదేమో. బట్ నాకు కాన్ఫిడెంట్గా ఉన్నాను, నాకు యా సినిమా అయితే నాకు నచ్చింది. నేను చూసినంతసేపు మేము నవ్వుకుంటూనే ఉన్నాం. అండ్ ఈ సినిమా నాకు చాలా డిఫరెంట్గానే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది నన్ను. అండ్ కామెడీని ఇట్లా కూడా చేయొచ్చా ఇలా కూడా చేయొచ్చా అనే ఇదంతా అవన్నీ అనిపించింది. బట్ ఇదంతా మీ దగ్గర నుంచి తెలుసుకోవాలని నేను ఎక్కువ ఆరాటపడుతున్నా. సో March 11th థియేటర్లో ఇట్లా ఊగితే అనుకుంటా లాఫ్టర్ తోటి. ఇది కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్తున్నా అనుకోను, బట్ ఐ థింక్ ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. అండ్ ఎందుకంటే ఇప్పటికే టీజర్కి అద్భుతమైన రెస్పాన్స్, చిట్టి పాట 10 మిలియన్స్ పైన వ్యూస్ వచ్చినాయి, 12 మిలియన్ వ్యూస్ పైన వచ్చినాయి. ఇప్పుడు 13 అవుతుందా, లాస్ట్ 15 మినిట్స్లో 13 మిలియన్. సో ద నంబర్స్ ఆర్ రియల్ అండ్ ద హైప్ ఈజ్ యాక్చువల్లీ రియల్. ఎందుకంటే మన రామ్ మిర్యాల ఈ పాట పాడిన, చిట్టి పాట పాడిన ప్లేబ్యాక్ సింగర్ అతను ఒక దగ్గరలో ఒక చిన్న పబ్లో పాడితే కూడా చూసిన జనాలు ఎంతమంది ఈ పాట కలిసి ఆయనతో పాడారు. సో యా ద ఫిల్మ్ ఈజ్ గుడ్ అండ్ మీ సపోర్ట్ మాకు దొరుకుతుందని అనుకుంటా. అండ్ ఐల్ సీ యు అట్ ద థియేటర్స్. యా థ్యాంక్ యూ, అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవీన్ ఎంత మంచి నటుడో మనం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చూసినాం తర్వాత. సారీ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నాకు తెలియదు, ఏజెంట్స్ బొమ్మల రామారావు వాళ్ళకి తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. సో ఏజెంట్ సాయి శ్రీనివాస్, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రంలో వారి నటన మనం చూసాం. అలాగే వారు ఎంత గొప్ప నటులు, ఇంకా మనము చిచ్చోరే కదా మమ్మ, అది చిచ్చోరే సినిమాలో కూడా చూసినాము. అండ్ ఈ సినిమాలో అయితే విశ్వరూపం చూపెట్టిండు, ఐ థింక్ ప్రాబ్లీ పంపించిన మెసేజ్ ఒకసారి చూసుకోలే, ఇంకా నేను ఒకసారి చూసుకుంటా, అదే వచ్చింది కదా. నెక్స్ట్ సినిమా మాదే బాగోదు ఇప్పుడు. సో బట్ ఇట్ వాస్ ఫన్ యాక్టింగ్ విత్ నవీన్ అండ్ రాహుల్. ఇందులో అయితే మీకు ఆ బాడీ లాంగ్వేజ్, ఆ కెమిస్ట్రీ తెలిసిపోతుంది మీరు సినిమా చూసినప్పుడు. సో అంత దాని గురించి డబ్బా కొట్టాల్సిన అవసరం లేదు. బట్ మనస్ఫూర్తిగా మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ప్రేక్షకులకి ఒకే విజ్ఞప్తి, అయినో మనం కరోనా కేసెస్ కొంచెం మళ్ళీ పెరుగుతున్నాయి, అవన్నీ వింటున్నాం, న్యూస్ వింటున్నాం మనం, దయచేసి మాస్క్ వేసుకొని వెళ్ళండి, ఇది ఒక్కటే విజ్ఞప్తి. అక్కడ కూర్చున్న తర్వాత మీకు 2 అవర్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే బాధ్యత మాది. థ్యాంక్ యూ సో మచ్.